మా అమ్మని మా పెద్దబ్బాయి అడిగాడు, నేను అప్పుడు చాలా పాపులర్ స్టార్ని. ఓకే, మా అమ్మ మరి ఆవిడ చాలా స్టెడ్ ఫాస్ట్ లేడీ. మా అమ్మకున్న అన్ని దురలవాట్లు అన్ని అలవాట్లు నాకు వచ్చాయి. నాకు చీర కడితే మా అమ్మ, మా అమ్మకి ఏమైతే పట్టుదలు ఉన్నాయి అన్ని నాకు ఉన్నాయి. నాన్న మరి సినిమా నటుడు అయ్యాడు, మరి నువ్వేమంటా ఇప్పుడు? నాకు నచ్చదరా, మరి రచయిత అవుతాడు, ఎందుకు ఆ దిక్కుమాల రచనలు, హాయిగా ఇక్కడ ఏమైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఏ ఉద్యోగం చేసి గుమస్తా చేసుకుంటే పెన్షన్ వస్తుంది, అది మెయిన్ వచ్చేస్తారు వాళ్ళు పెన్షన్. గుమస్తా చేసుకుంటే పెన్షన్ వస్తుంది అన్న ఆలోచన, ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తే ఆఫీసర్ అన్న ఆలోచన ఆవిడ చేయించలేదు. ఇంకో సరదానికి అది చెప్తా, నేను ఇంటర్వెల్లో స్టార్ని, ఇంట్లో రావి విద్యాకృష్ణ, ఐ వాజ్ ఎ స్టార్ ఇన్ ది ఇంటర్వెల్. అవును, మనుషులు వచ్చారు, మా అమ్మకి నాన్నకి చూపించాలి. నాకు 42 మర్చిపోవద్దు. వాళ్ళిద్దరిని సింహాచలం దగ్గర ఏదో థియేటర్లో ఆడుతుంటే తీసుకెళ్ళాను. మా ఫాదర్ మదర్ ఇక్కడ కూర్చున్నారు. అప్పుడే నా చుట్టూ మనుషులు ముంగుతున్నారు, వెళ్ళప్పుడు మారుతున్నారంటున్నారు. చిన్న మైకం, 42 ఏటగా మరి పునాదులు కదిలిపోయేంత మైకం ఏం లేదు, కానీ బట్ స్టిల్ ఐఎమ్ నాట్ యూజ్ టు దిస్. ఈ పాపులారిటీ నాకు ఎప్పుడు అలవాట్లేదు. అయిపోయింది, కూర్చుంది చూస్తాను, సినిమా అవుతుంది. నేను వచ్చేసాను, మొదట 3-4 సీన్లు అయింది. మా అమ్మే రియాక్ట్ కావటంలా అలా చూస్తుంది. కొంతసేపు అయిన తర్వాత నాకే తోచక, మరి చూస్తున్నావా అది? నేనే అన్నాను. చూస్తున్నాను. ఫాదర్ కొంచెం రియాక్ట్ అవుతున్నాడు ఆయన. ఓకే, సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను. మా అమ్మని కారు ఎక్కించే అడిగాను, ఎలా ఉంది అమ్మ అని. ఏమిటోనరా అందరూ నేను తిడుతున్నారు ఆ సినిమాలో, అది ఆవిడ తల్లిగా నువ్వు ఆ వేషం వేయాల్సింది, ఎవరిడా చిరంజీవి వేషం. అదే చెప్తున్నా, తల్లిగా ఫీల్ అయింది ఆవిడ. నేను చిరంజీవితో చెప్పా, ఏమయ్యా నీ వేషం ఏముంది అయ్యా మా అమ్మ, వాళ్ళందరూ వచ్చి నన్ను తిడుతున్నారు కొడుతున్నారట, బాబలేదు రా. సో షీ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్ ఆఫ్ మదర్. అదే అంటున్నా, షీ ఈజ్ ఓన్లీ సీయింగ్ ఎ సన్ అంతే, ఆర్టిస్ట్ని చూడలేదు, క్యారెక్టర్ని చూడలేదు. షీ ఆల్ హర్ లైఫ్ షీ జస్ట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ మై సక్సెస్, మై పాపులారిటీ, మై మనీ. ఎందుకని అది సంహౌ చెప్తున్నారు, ఆ స్ట్రాటా ఆఫ్ సొసైటీ నుంచి వచ్చింది ఆవిడ. అది లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో చిన్నది, మీరు చెప్పింది పెన్షన్, చిన్న జీవితంలో పొద్దుటే లేచి చల్లదన్నం తిని ఆఫీస్కి వెళ్ళి, మళ్ళీ 1 గంటకు వచ్చి వేడివేడి అన్నం తిని ఇంటికి వచ్చి కూరగాయలు కొనుక్కొని హాయిగా ఇంట్లో వచ్చి, అంతే. 55 ఏళ్ళు ఇంత రిటైర్ అయ్యి హాయిగా ఉండాలి, అంతే. ఆవిడ పెన్షన్ పుచ్చుకోవాలి. మన జీవితాలు అలా ఊహించగలవండి ఇవాళ. కరెక్ట్, అసలు ఇవాళ మనం ఊహించలేం కదా, ఎక్కడికోపోతున్నా. ఐ నెవర్ వుడ్ కమ్ అవుట్ ఆఫ్ మై ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జీవితం అంతా మై మదర్ వాజ్ మై న్యూట్రలైజర్.